గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ వరల్డ్ పోల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. చూస్తున్నారు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఒక రికార్డ్ సృష్టించింది. ఓకే, అక్కడ పక్కన గ్రాఫిక్ ప్లేట్స్లో చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి, అందువల్ల చూస్తున్నాను నేను. ఇట్ శాతం కాదు, ఇట్ ఈజ్ టైమ్స్. లాస్ట్ 10 ఇయర్స్లో బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్ 27 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది, అలాగే బజాజ్ ఫిన్సర్వ్ 17 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. ఇది ఒక కారణం బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్కి ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడానికి. 89 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ వేస్తున్న ఫిగర్లో కూడా చిన్న మార్పు ఉంది. ఐ థింక్ సుమారుగా 67 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది, అండ్ మొత్తం మీద 4 లక్షల కోట్లు దాటింది సబ్స్క్రిప్షన్ అమౌంట్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్. ఇదే హైయెస్ట్ కాదు, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రూపంలో హైయెస్ట్ ఇదే. కానీ అంతకుముందు మనకు ఇంకా మరికొన్ని ఇష్యూస్కి ఇటువంటి రెస్పాన్స్ అనేది వచ్చింది. లైక్ టాటా ఎల్ఐసి కూడా ఇటువంటి సబ్స్క్రిప్షన్ వచ్చింది. ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎంత అడిగింది? 6,560 కోట్ల రూపాయలు అడిగింది మార్కెట్ నుంచి. కానీ 4 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. అఫ్ కోర్స్ మొత్తం రిఫండ్ ఇచ్చేస్తారనుకోండి. ఇది మార్కెట్స్లో మనకు కొనసాగుతున్నటువంటి ఒక లిక్విడిటీ పర్వానికి ఓ ఉదాహరణగా చెప్పచ్చు. సో ఒక ఐపీఓస్ నేను కూడా మనం కుటుంబరావు నేను కూడా కాసేపు మాట్లాడుకున్నాను దీని గురించి. సో ఐపీఓస్కి ఒక హ్యూజ్ రెస్పాన్స్ అనేది ఈ సమయంలో వస్తుంది. ఇది మరికొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది దీన్ని 2008లో రిలయన్స్ పవర్ టైంతో కంపేర్ చేస్తున్నారు. కానీ పరిస్థితులు చాలా మారాయి. అప్పట్లో రిటైల్ పార్టిసిపేషన్ ఇంత పెద్ద ఎత్తున లేదు. ఇప్పుడు మనకి 20 కోట్ల డిమాట్ అకౌంట్స్ అయిపోయాయి. సో నిన్న బహుశా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 3, 4, 5 అప్లికేషన్స్ కూడా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ మల్టిపుల్ అప్లికేషన్స్ వేస్తున్నారు, పిల్లల పేరు మీద, తల్లిదండ్రుల పేర్ల మీద ఇలా. కాబట్టి ఇందులో ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన తీసివేసినా కూడా ఒక హ్యూజ్ రెస్పాన్స్ కానీ దీన్ని భావించాల్సి ఉంటుంది బజాజ్ ఫైనాన్స్. సో ఈ నేపథ్యంలో మనకు గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి. జపనీస్ ఇండెక్స్ నికాయ్ సుమారుగా 3% లాభంతో ట్రేడ్ అవుతోంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రాడే లాస్ 1.5% రికవర్ అయింది ఆల్ 3 మేజర్ ఇండిసెస్లో కూడా, S&P 500 ముఖ్యంగా. నిన్న లాస్ట్ ఫ్యూ డేస్గా ఎలా అయితే టెక్ స్టాక్స్ సెల్లింగ్ అనేది ప్రధాన కారణమైందో మార్కెట్ నష్టాలకి యుఎస్లో, నిన్న అదే టెక్ స్టాక్స్ మార్కెట్ను పైకి లేపాయి. ఎన్విడియా 8% పెరిగింది, AMD, ఇంటెల్, ఇటువంటి కౌంటర్స్ అన్నీ కూడా, అంటే టెక్ స్టాక్స్ ముఖ్యంగా ఈ చిప్ కంపెనీస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం అనేది మనం చూసాం. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తాం. అండ్ మన దగ్గర కూడా సెమీకండక్టర్ నేమ్స్, నిన్న సెమీకాన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇందులో ప్రధాని చెప్పారు 60 లక్షల ఉద్యోగాలు సెమీకండక్టర్ ఇండస్ట్రీలో సృష్టించబోతున్నాం, అలాగే $500 బిలియన్లకి బై 2030, అంటే నెక్స్ట్ 6 ఇయర్స్లో ఎలక్ట్రానిక్స్ సెక్టర్ $500 బిలియన్ టర్నోవర్కి రీచ్ అవుతుందంటూ ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది మనం $155 బిలియన్ తేరుంది, అంటే 3 టైమ్స్ గ్రోత్ని నెక్స్ట్ 6 ఇయర్స్లో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ సృష్టించబోతోంది అంటూ ప్రధాని చెప్పారు. ఆ బయట ఒకసారి విన్నాం. ఇప్పుడు आज भारत का मंत्र है इंक्रीजिंग द नंबर्स ऑफ चिप्स प्रोड्यूस इन इंडिया, और इसलिए हमने सेमीकंडक्टर मैन्युफैक्चरिंग को आगे बढ़ाने के लिए बहुत सारे कदम उठाए हैं. भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग फैसिलिटी लगाने के लिए 50% सपोर्ट भारत सरकार दे रही है. हमें हमारी राज्य इसमें राज्य सरकारें भी अपने स्तर पर और मदद कर रही है. भारत की नीतियों के कारण ही बहुत कम समय में 1.5 ट्रिलियन रुपीज से ज्यादा के इन्वेस्टमेंट इस क्षेत्र में भारत में हो चुके हैं. और आज कई प्रोजेक्ट्स पाइपलाइन में है. सेमिकॉन इंडिया प्रोग्राम भी एक अद्भुत योजना है.
इसके तहत फ्रंट एंड फैब्स, डिस्प्ले फैब्स, सेमीकंडक्टर पैकेजिंग, कंपाउंड सेमीकंडक्टर्स, सेंसर्स और डिस्प्ले मैन्युफैक्चरिंग के लिए फाइनेंशियल सपोर्ट दिया जा रहा है। यानी भारत में 360 डिग्री अप्रोच के साथ काम हो रहा है। ओके, सो मन को నిన్న నిఫ్టీలో చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి అనేది కనిపించింది. నిఫ్టీ సుమారుగా 122 పాయింట్లు కోల్పోయింది. ఆ 122 పాయింట్లు ఇవాళ ఓపెనింగ్లో రాబట్టుకునే ప్రయత్నం చేయబోతోంది. నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది ఇవాళ థర్స్డే, అలాగే జూలై నెల ఏపీ డేటా, ఆగస్ట్ నెల సిపిఐ డేటా కూడా రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకు గమనించాల్సినటువంటి అంశాలు. యుఎస్లో వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చింది, కోర్ సిపిఐ డేటా ముఖ్యంగా. సో లాస్ట్ వన్ మంత్లో కనుక మనం చూస్తే నిఫ్టీ 3.23% పెరిగింది అంతే. అంటే 25,000 సమీపంలో కన్సాలిడేట్ అయింది అంతే, పెద్దగా రిటర్న్స్ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ నుంచి ఇవాల్టి అప్ మూవ్ కనుక నిలబడితే మేబీ ఫ్రెష్ హైస్ మనం చూసే అవకాశం ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగబోతోంది. రూట్ మొబైల్ ప్రమోటర్స్ ఆఫర్ ఫర్ సేల్ ఈరోజు ఓపెన్ అవుతోంది. స్టీల్ కంపెనీస్కి సంబంధించి యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం అనేది స్టీల్ కంపెనీలకి, లైక్ సేల్ కావచ్చు, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, జేఎస్పీఎల్. టాటా స్టీల్లో మరొక వార్త కూడా ఉంది. ఐ థింక్ దే హ్యావ్ గాట్ సమ్ $500 మిలియన్ గ్రాంట్ వస్తుంది యూకే గవర్నమెంట్ నుంచి. ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి పరిణామం టాటా స్టీల్ సంబంధించి. అలాగే జీఈటీఎన్డీకి పెద్ద ఆర్డర్ వచ్చింది, 150 మిలియన్ యూరోస్ ఆర్డర్స్ వచ్చాయి. అలాగే శ్రీ తిరుపతి బాలాజీ ఈ ఐపీఓ ఇవాళ లిస్ట్ కాబోతోంది, చూద్దాం. 170 crores చిన్న ఐపీఓ, 125 times ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది దీనికి కూడా. సో ఇది ఇప్పటికి మనకు కనిపిస్తున్నటువంటి క్యూస్. కుటుంబరావు గారు, గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మనం చూడబోతున్నాం, సస్టైన్ అవుతుందా ఈ గ్యాప్ అప్? కన్సాలిడేట్ అవుతుందని అనుకుంటానండి, అంతేగాని రన్అవే ర్యాలీ రాదు అని చెప్పేసి అయితే క్లియర్ గా అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదో యుఎస్ మార్కెట్ అయినా లోవర్ లెవెల్స్ దగ్గర నుంచి చూస్తే దాదాపు 700 points ప్లస్ అన్నమాట. డౌ పెరగటం కూడా చూసాం, ఈవెన్ నాస్డాక్ కూడా దాదాపు 300 పాయింట్లు పెరగటం చూసాం కింద నుంచి పైకి. అయితే ర్యాలీ ఏదైతే అక్కడ వచ్చిందో అనమాట, లెడ్ బై ఏఐ స్టాక్స్, ఎన్విడియా, ఎస్ఎంసిఐ వీటితోటి వచ్చింది, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ ఏదైతే టెక్ స్టాక్స్ ర్యాలీ లీడ్ చేసినాయి, ఇక్కడ టెక్ స్టాక్స్ ముందు నుంచి కూడా స్ట్రాంగ్ గానే పెర్ఫామ్ చేస్తున్నాయి మన దగ్గర, అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి అనమాట మార్కెట్ సెక్టర్ చేంజ్ చేసుకుంటానమాట, కన్సాలిడేట్ అవుతుంది అని అనుకుంటున్నా. అయితే క్లియర్ కట్ గా నిన్న క్యాబినెట్ డిసిషన్స్ లో 2-3 క్లియర్లీ ఇవాళ ఆ సెక్టర్స్ లో ప్లే చేయొచ్చు. లైక్ ఈవీస్ కనమాట తిరిగి ఏదైతే షాప్స్ ఎక్స్టెండ్ చేయటం అదర్ దాన్ పిఎల్ఐ స్కీమ్ అని చెప్పేసి అని చెప్పారు. మేబీ ఈవీ బెనిఫిటింగ్ కంపెనీస్ అనమాట కొన్ని జంప్ కావచ్చు. అదే హైడ్రో పవర్, బేసికలీ హైడ్రో పవర్ కూడా ఎంఫోసిస్ చేసి దాదాపు 13,000 crores అనమాట అలోకేషన్ పెట్టడం, ఎన్హెచ్పిసి లాంటి కంపెనీలకి బాగా బెనిఫిట్ అవ్వచ్చు అనమాట. కాబట్టి సెక్టర్ వైజ్ కొన్ని ఏదైతే గనక నిన్న అనౌన్స్మెంట్ చేశారో క్యాబినెట్ లో, దట్ విల్ డెఫినెట్లీ క్లియర్లీ ఇంపాక్ట్ అనమాట ఆ సెక్టర్స్, లైక్ డిక్సన్ కానీ ఇలాంటి కంపెనీలు అన్ని కూడా, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అన్ని కూడా అనమాట, ఈవెన్ డౌన్ స్ట్రీమ్ కంపెనీస్ కూడా బెనిఫిట్ అయ్యే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. అయితే నిఫ్టీ క్లియర్లీ 25,000 పెయిన్ పాయింట్ అని మనకు అర్థమైపోయింది, నిన్నే చెప్పడం కూడా జరిగింది. 25,000 పైన క్లోజ్ అయ్యి నిలబడితే ప్రాబ్లం లేదు, 25,000 కింద ఇవాళ మళ్ళీ తిరిగి క్లోజ్ అయితే కనుక థర్డ్ క్లోజింగ్ అవుతుంది అనమాట. లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో బిలో 25,000 విచ్ ఇస్ ప్రెట్టీ నెగిటివ్ అని చెప్పేసి అయితే మనం అనుకోవాలి. కాబట్టి అది పక్కన పెడితే నేను అనుకుంటాం మార్కెట్ మాత్రం కాస్త కన్సాలిడేషన్ జోన్ లో మేబీ అనదర్ 1 week కూడా స్పెండ్ చేయొచ్చు. ఇవాళ మైక్రో ఎకనామిక్ డేటా ఇందాక మీరు అన్నట్టు కూడా ఐపీ నెంబర్స్ కానీ ఇన్ఫ్లేషన్ డేటా కానీ కాస్త ఇంపాక్ట్ చేయొచ్చు. ఇన్ఫ్లేషన్ డెఫినెట్లీ లోవర్ అనుకుంటున్నాం, ఎందుకంటే కూరగాయల ధరలు తగ్గినాయి కాబట్టి చాలా చోట్ల. నేను అనుకుంటాం సిపిఐ డేటా కాస్త మోడరేట్ గానే రావచ్చు, బట్ మేబీ ఐఐపి నెంబర్స్ పైన కాస్త డౌట్ ఉంది. మల్టీ మంత్ లో వస్తుందా అని చెప్పేసి కూడా కాస్త వార్తలు వస్తున్నాయి కాబట్టి అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అయితే అంటాను. ఎందుకంటే మల్టీ మంత్ లోస్ వచ్చితే మాత్రం నేను అనుకుంటాం కాస్త జాగ్రత్త పడటం మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అందులో అని చెప్పేసి. అయితే పెయిన్ పాయింట్ అక్కడ ఉంది క్లియర్లీ,
అనేది ఇవాళ చూస్తే కనుక ఇందాక చెప్పినట్టు 25,000 దగ్గర ఉంది. ఇక్కడ క్లియర్లీ రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుంది అనేది కూడా క్లియర్లీ మనకు అర్థమైపోతుంది. 25,000 పైన 25,100-200 మధ్యలో సెల్ ఆఫ్ వచ్చేస్తుంది, అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ సెల్ ఆఫ్ నుంచి అనమాట తట్టుకోగలిగితేనే తిరిగి ఫ్రెష్ ర్యాలీ వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే క్లియర్లీ కాల్ ఆప్షన్స్ కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే ఎక్కువగా 25,200 దగ్గర పైల పై ఉన్నాయి ఇప్పుడు. అంటే 25,200 క్రాస్ అయితేనే మార్కెట్ లో కాస్త స్ట్రెంగ్త్ ఉండొచ్చు అని చెప్పేసి అని అనిపిస్తాను. అండ్ నెంబర్ ఆఫ్ కాల్స్, ఇది నెంబర్ ఆఫ్ స్టాక్ ఫ్యూచర్స్ లో లాంగ్ బిల్డప్ ఎంత అవుతుంది, లాంగ్ అన్వైండింగ్ ఎంత అవుతుంది అనేది కేర్ఫుల్ గా చూడాలి. ఎందుకంటే లాంగ్ బిల్డప్ అంటే ఫ్రెష్ గా పొజిషన్స్ యాడ్ చేసుకుంటున్నారు ఆ స్టాక్స్ లో, లాంగ్ అన్వైండింగ్ అంటే కనుక ఆ స్టాక్స్ లో నుంచి బయటకు వచ్చేస్తున్నారు చాలా మంది. ఆ రేషియో నిన్న అమేజింగ్ గా నెగిటివ్ ఉంది. ఎందుకంటే లాంగ్ బిల్డప్ ఏమో 18 స్టాక్స్ ఉంటే లాంగ్ అన్వైండింగ్ 54 స్టాక్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇన్ఫాక్ట్ షార్ట్స్ బిల్డప్ కూడా 81 స్టాక్స్ లో ఉంది. సరే లాస్ట్ 1 అవర్ ఇంపాక్ట్ ఏంటి అనేది ఈ 1 or 2 డేస్ లో అయితే క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇంత లాంగ్ అన్వైండింగ్ ఫ్రెష్ షార్ట్స్ బిల్డప్ దాదాపు 81 స్టాక్స్ లో రావటం అనేది మాత్రం కాస్త మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పేసి అయితే అంటాను. బ్యాన్ లిస్ట్ లో అయి ఉన్నాయి ABFRL, బలరాంపూర్ చిని, బంధన్ బ్యాంక్, ఆర్తి, చంబల్ ఫెర్టిలైజర్, హిందుస్థాన్ కాపర్, RBL బ్యాంక్ ఉన్నాయి. అయితే నెట్ పొజిషన్స్ కూడా అనమాట FIS చూస్తా ఉంటే మోడరేట్ గా అనమాట స్టేబుల్ గా ఉన్నాయి. 1.5 lakhs దగ్గరే ఐదర్ ఫ్రెష్ లాంగ్స్ అవ్వట్లేదు సిగ్నిఫికెంట్ గా, ఆర్ ఫ్రెష్ షార్ట్స్ కూడా అవ్వట్లేదు సిగ్నిఫికెంట్ గా, అది చూడాలి. BCR మాత్రం ఒకేసారి పుట్ కాల్ రేషియో 0.88 కి వచ్చింది, అంటే ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు బేరిష్ ట్రెండ్ అనమాట. ఎందుకంటే 0.7 అండ్ బిలో వెళ్తే కనుక కాస్త మార్కెట్ బేరిష్ జోన్ లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకుంటాం యూజువల్లీ. బట్ ఇంత 0.88 దగ్గర అది కూడా నిన్న లాస్ట్ 1 అవర్ లో వచ్చింది. మెజారిటీ ఆఫ్ ద టైం 1.07-1.08 అట్లా ఉండింది. అక్కడి నుంచి 0.88 కి లాస్ట్ లో వచ్చింది. ఇవాళ ఓపెనింగ్ లోనే రికవర్ అవుతుంది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. అండ్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్, నిన్న పుట్స్ లో ప్రాఫిట్ కూడా బుక్ చేసుకున్నారు చాలా మంది. దట్ ఈస్ వన్ అడ్వాంటేజెస్ అనమాట. 24,500 పుట్స్ లో కాస్త ఎప్రిసియేషన్ రావటమే నిన్న ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపించింది. కాబట్టి మేబీ ఈ లాస్ట్ 3-4 సెషన్స్ లో బిలో 25,000 వచ్చేటప్పుడు లో ఏదైతే ఉందో ఆ లో కట్ కానంత సేపు మార్కెట్ కి పెద్ద ప్రాబ్లం లేదనమాట. లో కట్ అయితేనే ఆలోచించాల్సి వస్తుంది. అంతవరకు మాత్రం వితౌట్ ఎనీ డౌట్ మార్కెట్ లో సస్టైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని అంటాను పొజిషన్స్. అయితే సెక్టర్ వైజ్ కూడా చూస్తే కనుక నిన్న లెడ్ బై బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అవనండి, ఏదైనా సరే బజాజ్ గ్రూప్ స్టాక్సే యాక్చువల్ గా నిన్న ఎంతో కొంత మార్కెట్ లో కాస్త సపోర్ట్ ఇచ్చినాయి అనుకోవాలి. ఎందుకంటే బజాజ్ ఆటో 4%, బజాజ్ ఫైనాన్స్ 2%, బజాజ్ ఫిన్సర్వ్ అనమాట అన్నదర్ 0.5% ఇట్లా పెరగటం అన్ని కూడా సస్టైన్ చేసుకున్నాయి. అండ్ ఈవెన్ FMCG స్టాక్స్ కూడా నిన్న బ్రిటానియా లాంటివి బాగా పెర్ఫామ్ చేయటం, అండ్ ఫార్మా స్టాక్స్ కూడా కాస్త మోడెస్ట్ గా నిలబడగలిగింది. కాస్త ప్రాఫిట్ బుకింగ్ నిన్న ఏదైతే కనుక కమర్షియల్ వెహికల్స్ ప్యాసింజర్ వెహికల్స్ లో వచ్చిందో అది మేబీ ఇంకా కంటిన్యూ కావచ్చు ర్యాలీస్ లో అనమాట. కాస్త పొజిషన్స్ తగ్గించుకోవాలని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం మనం చూస్తున్నాం సిగ్నిఫికెంట్ గా టాటా మోటార్ లో కూడా అనమాట నిన్న సెల్లింగ్ వచ్చింది. ఆ సెల్లింగ్ కూడా కాస్త డెలివరీ సెల్లింగ్ కూడా వచ్చింది. అయితే గత కొద్ది రోజులుగా మనం చెప్పడం కూడా జరిగింది ఏది, ఇన్వెంటరీస్ బాగా పెరుగుతున్నాయి డీలర్స్ దగ్గర, ఫాడా కాషన్ కూడా చేస్తుంది బ్యాంకర్స్ ని, డీలర్స్ కి ఎక్కువగా ఫైనాన్సింగ్ చేయటంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇన్వెంటరీస్ పెరుగుతున్నాయి కాబట్టి అని చెప్పేసాను అనమాట. అండ్ నిన్న ఇంపాక్ట్ నియర్లీ 6% అనమాట టాటా మోటార్స్ కరెక్ట్ అవటం చూసాం. అండ్ M&M కూడా కాస్త వీకెన్ అవటం చూసాం, దాంతో పాటు 1.5% అనమాట. ఇది షార్ట్ లివ్డ్ ఫెనామినా లేకపోతే మేబీ జస్ట్ ఓన్లీ 1 or 2 months ఫెనామినా అని చూడాలి. ఎందుకంటే రీసెంట్లీ రేట్లు తగ్గించారు కాబట్టి ఫెస్టివల్ సీజన్ సేల్స్ బాగుంటే మళ్ళీ రికవరీ కూడా అవుతాయి స్టాక్స్ అనమాట. అయితే మంత్లీ ఆటో సేల్స్ నెంబర్స్ కేర్ఫుల్ గా చూడమంటారు. నిన్న కాస్త PSU స్టాక్స్ లో కూడా మళ్ళీ కాస్త సెల్లింగ్ కూడా రావటం చూసాం. ONGC, NTPC, SBI, BPCL, కోల్ ఇండియా ఇటన్నిటిలో కూడా వన్ థింగ్ కేర్ఫుల్ గా మనం చూడాలండి. మార్కెట్ కి సస్టైన్డ్ రికవరీ రావాలి అంటే కనుక PSU స్టాక్స్ లో రికవరీ రావాలి. అది ఏ పాయింట్ లో వస్తుంది, రిజల్ట్స్ తర్వాత వస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇంత ముందు గవర్నమెంట్ అగ్రెసివ్ గా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్స్ కూడా ఈ ర్యాలీ వచ్చినప్పుడే చేసింది కాబట్టి అనమాట ఆ స్టాక్స్ మూవ్మెంట్ మాత్రం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా కమాండ్ చేస్తాయి మార్కెట్ ని.
అయితే డౌ ఫ్యూచర్స్ కూడా ఇప్పుడు కాస్త ఫ్లాట్ గా ఉన్నాయి నిన్న బాటం నుంచి వచ్చిన ర్యాలీ తర్వాత. కాబట్టి ఏదో రన్ అవే ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేద్దంటాను. బట్ వన్ అడ్వాంటేజ్ నిన్న కూడా మార్కెట్ కి ఏంటంటే, క్యాష్ గ్రూప్ లో దేర్ ఈస్ స్టిల్ సిగ్నిఫికెంట్ బయింగ్ గోయింగ్ ఆన్ ఇన్ సెలెక్ట్ స్టాక్స్ అనమాట, అది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ సెలెక్ట్ స్టాక్స్ లో అయితే ఎప్పటికప్పుడు యాక్టివిటీ వచ్చినప్పుడు మాత్రం పొజిషన్స్ కన్సాలిడేట్ చేసుకుంటారు. లైక్ నిన్న ఎస్ఎంఎస్ ఫార్మనే చూసాం, ఎంత హ్యూజ్ వాల్యూమ్ తోటి అనమాట మూవ్ కూడా చేయటం చూసాం. రిపీటెడ్ గా మనం చెప్పాం ఆ స్టాక్ కూడా, ఆ మధ్య ఎవరు జస్ట్ 3 మంత్స్ కి ఏది కొనాలంటే కూడా 320-330 అప్పుడు ఎస్ఎంఎస్ కొనండి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే స్ట్రెంగ్త్ ఉన్నాయో స్టాక్స్ అండ్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ లో భయపడాల్సిన అవసరం అయితే లేదంటాను. లైక్ బన్నారి అమ్మ నవ్వనియండి, అది కూడా మనం చెప్పిన తర్వాత ఏ విధంగా పెరిగిందో కూడా చూసాం. నిన్న టెక్స్టైల్ స్టాక్స్ లోనే కాస్త సస్టైన్ ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడు డల్ గా ఉండే పైనీర్ ఎంబ్రాయిడరీస్ ఇది వరకు బాగా ఏడిపించిన స్టాక్, అది కూడా దాదాపు 15% పైన నిన్న పెరగడం చూసాం అనమాట. అండ్ కార్బన్ కంపెనీస్, గోవా కార్బన్ అవనియండి, ఫిలిప్స్ కార్బన్ అవనియండి, ఇవన్నీ కూడా ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నాయో కూడా మనం చూసాం. కాబట్టి మేబీ టెక్స్టైల్ స్టాక్స్ లో కన్సల్టేషన్ తర్వాత మేజర్ ర్యాలీ ప్రిపేర్ అవుతున్నాయి అని కూడా అనుకోవచ్చు. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. అహెడ్ ఆఫ్ Q2 రిజల్ట్స్ అనమాట బయింగ్ ఆపర్చునిటీస్ కూడా సెలెక్ట్ స్టాక్స్ లో ఎమర్జ్ అవుతున్నాయి. డెఫినెట్లీ ఆచి తూచి బయింగ్ చేస్తే ఇక్కడ నుంచి కూడా పొజిషనల్ ట్రేడర్స్ అంటే 3 మంత్ ట్రేడర్స్ కూడా రీసెంట్ రిటర్న్స్ వచ్చే సూచనలైతే కనిపిస్తుంది. ఓకే, రామ్జీ కిదంబి ఒక మెయిల్ పంపించారు, ఈసారి వర్క్ షాప్ అటెండ్ కాలేకపోతున్నాను హెల్త్ రీజన్స్ వలన. అది ప్రాధాయపడుతున్నారు, అంత ప్రాధాయపడాల్సిన అవసరం లేదండి. తప్పకుండా మీకు వర్క్ షాప్కి రాకపోయినా దానికి సంబంధించిన సమాచారం మీకు పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే రిజిస్ట్రేషన్స్ అయితే అయిపోయాయి, కానీ కొన్ని ఇన్కన్వీనియంట్ సీట్స్ ఉన్నాయి. అంటే ఈ హాల్లో ఎలాంటి హాల్ అంటే, ఇప్పుడు ఈసారి మనం వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నటువంటి జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్ అనేది మధ్యలో పిల్లర్స్ వచ్చాయి. ఆ పిల్లర్స్ వలన స్టేజ్ నేరుగా కనపడదు, కానీ మనం ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అశాంతం చక్కగా తిలకించవచ్చు. కాకపోతే ఈ చిన్నపాటి అసౌకర్యం ఉంది. ఈ అసౌకర్యానికి ఏమి మాకేమి ఇబ్బంది లేదండి, మాకు వర్క్ షాప్ హాజరు కావటమే ముఖ్య ధ్యేయం అని అనుకుంటే ఓ 50 నుంచి 60-70 సీట్ల వరకు మనం పిల్లర్ల పక్కన చిన్న అసౌకర్యం ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో పాల్గొనవచ్చు, ముందుకు వచ్చి అడుగుతారు కాబట్టి ఎలాగో. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, ఎక్కువ సీట్లు లేవు, 60-70 సీట్ల వరకు మనం అకామిడేట్ చేయగలిగినటువంటి సదుపాయం ఉంది. కాబట్టి దయచేసి ఎవరైనా కావాలనుకుంటే, మనం గతంలో డిస్ప్లే చేసాం కదా నెంబర్స్, ఆ నెంబర్స్కి ఒకసారి కాల్ చేయండి. నా గుర్తున్న నెంబర్ ఒకటి చెప్తాను, 9959555609. ఈ నెంబర్ కాల్ చేసి ఆ 60-70 మంది రిజిస్టర్ చేసుకుంటే అక్కడికి వచ్చినప్పుడు లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మెయిల్స్ కాల్స్ చూద్దాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? ఓవరాల్ గా మార్కెట్స్ ఈ కన్సల్టేషన్ మోడ్ లో పడిపోయినాయండి మనం అనుకున్నట్లు. సో హయ్యర్ సైడ్ రెగ్యులర్ గా మనం చెప్పుకున్నట్లు ఆ ఫ్రైడే హై ఏదైతే ఉందో 25,169 అది ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది ప్రస్తుత టైంకి. అట్లాగే సపోర్ట్స్ తీసుకుంటే 50 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది మేజర్ సపోర్ట్ కింద మనకు ఉంది. సో 24,645 ప్రస్తుతం 50 డేస్ మూవింగ్ యావరేజ్ సపోర్ట్గా ఉంది. సో ఈ జోన్ లో మార్కెట్ నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉందండి. అట్లీస్ట్ 18th దాకా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ వచ్చేదాకా మోస్ట్లీ ఆ జోన్ లో మార్కెట్స్ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నిన్న మార్కెట్స్ కొంతసేపు కన్సల్టేషన్ అయినప్పటికీ లాస్ట్ అవర్ సెల్లింగ్ లో మళ్ళీ మార్కెట్స్ సీరియస్ గానే ఫాలో అయినాయి. మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ మార్కెట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ బాగుండటం, యుఎస్ లో నాస్డాక్ 2% పెరగటం, ఇవన్నీ కూడా అలాగే మన డొమెస్టిక్ గా కూడా కొన్ని పాలసీ చేంజెస్ అనేవి ఆటోమొబైల్ రంగానికి, సెమీ కండక్టర్ రంగం, ఇట్లాంటి న్యూస్లు రావడంతో మళ్ళీ మార్కెట్ ఈరోజు కొంచెం పాజిటివ్ గా చూపిస్తుంది. అయినప్పటికీ ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం కొంత కన్సల్టేషన్ జోన్ లో రాబోయే కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఫాలింగ్ ట్రెండ్ లైన్ పైన ట్రేడ్ అవుతుందండి. సో కానీ నిన్న ఫాల్ మనం చూసాము, ఈ రోజు కనుక మళ్ళీ రికవరీస్ వచ్చినట్లయితే
51,400 51,500 అనేది కొంత రెసిస్టెన్స్ గా ఉంది బ్యాంక్ నిఫ్టీకి. సో ఏదైనా సీరియస్ షార్ట్ కవరింగ్ వచ్చిన పక్షంలో 52,000 దాకా వెళ్లే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయండి. సపోర్ట్స్ అయితే ఇమీడియట్ గా మనకి 50,359 ఆ ప్రాంతాల్లో ఇమీడియట్ సపోర్ట్స్ బ్యాంక్ నిఫ్టీకి. ఓకే రైట్. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. సార్ ఒలెక్ట్రా 1600 లో ఉన్నా సార్, కేపీఐటి 800 లో ఉన్నా సార్. ఈచ్ 100 షేర్స్ హోల్డ్ చేస్తున్నా సార్. హోల్డ్ చేయొచ్చా? ఈ రెండు హోల్డ్ చేయొచ్చా లేదా? ఒలెక్ట్రా కేపీఐటి. సో కుటుంబ గారు, పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కూడా వచ్చింది ఇప్పుడు. సో కొత్తగా మరొక 35,000 బస్సులు, ఈ బస్సెస్కి ఆర్డర్ వస్తుంది అంటున్నారు. ఎలక్ట్రాకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా ఇందులో? అంటే మెయిన్ అన్న డెసిషన్లో వేరే ఇంపార్టెంట్ ఇష్యూ ఉందండి. దట్ ఈస్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఫర్ ఈ బస్సెస్కి. అది అడ్రస్ చేశారు ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా సప్లై చేసేది స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్కే కాబట్టి అనమాట. వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్స్ వస్తాయా లేదా అని చెప్పేసి. అయితే మంత్లీ పేమెంట్ ఇష్యూరెన్స్ కనమాట పర్టికులర్గా అమౌంట్ డిఫైన్ చేశారు కాబట్టి దట్ ఈస్ వెరీ హార్ట్నింగ్ ఫర్ ఈవీ బస్ కంపెనీస్ కనమాట. సో దట్ వాళ్ళకింటే ఇప్పుడు కొత్త బస్సులు సప్లై చేసినా కూడా రేపు పేమెంట్లు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి వాళ్ళకి ఏం ప్రాఫిటబిలిటీ ఉండదు కదా. ఈ మంత్లీ పేమెంట్ ఇష్యూరెన్స్ ఉంటే పాటు కనమాట ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది కూడా అనమాట. అందుకని చెప్పేసి నేను అనుకుంటాం డెఫినెట్లీ ఇవాళ ఒక గ్యాప్ అప్ కూడా రావచ్చు అని అనుకుంటున్నాను ఆల్ ది ఈవీ బస్ కంపెనీస్. అంటే మేజర్ గ్యాప్ అప్ కాకపోయినా కూడా 4-5% వరకు అయితే కనుక ఇవాళ గెయిన్స్ ఉంటాయి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఒలెక్ట్రా వరకు అయితే మాత్రం వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఇంప్రూవ్ అయిన తర్వాతే స్టాక్ జంప్ అవుతుంది. అంతవరకు మాత్రం ఒక రేంజ్ 1550 to 1700 రేంజ్ లో మూవ్ అవుతుంది స్టాక్ అనమాట. 1700 పైన కపుల్ ఆఫ్ డేస్ క్లోజింగ్ వస్తేనే స్టాక్ డెఫినెట్లీ ఇట్ విల్ పెర్ఫామ్ మచ్ బెటర్ అనమాట. తిరిగి 52-week హైస్ దిస్ వే కూడా వెళ్తే సర్ప్రైజ్ కాకూడదు. కేపీఐటీ మాత్రం కాస్త కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది. అది కూడా మనం చూసాం అనమాట స్టాక్ వన్ ఆఫ్ ద బెటర్ లార్జర్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఆఫ్ ఐటీ స్పేస్, అందులో డౌట్ లేదు. అయితే స్టాక్ కూడా అనమాట 52-week హై దగ్గర నుంచి మోడెస్ట్ గానంటే కొంచెం మోడెస్ట్ గానే కరెక్ట్ అయ్యి అనమాట కన్సల్టేట్ అవుతుంది. ఫ్రెష్ ర్యాలీ రావాలి కేపీఐటీ లాంటి మాత్రం 1900 లెవెల్ పైన కపుల్ ఆఫ్ డేస్ క్లోజింగ్ రావాలి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సెప్టెంబర్ రిజల్ట్ తర్వాత కేపీఐటీ విల్ క్రాస్ ఈవెన్ 2000 కూడా. కాబట్టి హోల్డ్ చేయమంటాను విత్ టార్గెట్ ఆఫ్ అట్లీస్ట్ 2200 to 2300. ట్రేడింగ్ స్టాప్ ఫర్ కేపీఐటీ షుడ్ బి అరౌండ్ 1650 అంట. ఓకే, హోల్డ్ చేయండి రెండు స్టాక్స్ కూడా, ఒలెక్ట్రా అండ్ కేపీఐటి. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో మార్నింగ్. అరే మహేష్, 1000 షేర్స్ హోల్డ్ చేసుకున్నాను సార్. అది ఇప్పుడు ఏ ప్రైస్ వరకు ఆగమంటారు? కుటుంబరావు సార్ గారు సలహా తీసుకున్నాను. మీరు ఏ ప్రైస్ లో కొన్నారు సార్? 78 లో కొన్నాను సార్. 78 హై లో కొన్నారు. ఓకే కుటుంబరావు, సుజలాన్ పరిస్థితి ఆయన హైలో కొన్నా కూడా హోల్డ్ చేయమనే అంటానండి స్టాక్. ఎందుకంటే కన్సల్టేట్ అవుతుంది ఇప్పుడు ఏసీఎం నుంచి కూడా మళ్ళీ బయటకు వస్తుంది. ఆయన 52-week హై దగ్గరే ఉంది స్టాక్ కూడా అనమాట. నేనైతే సుజలాన్ టర్న్ అరౌండ్ అండ్ వాళ్ళు తీసుకుంటున్న కార్పొరేట్ స్టెప్స్ డెట్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవడానికి చూస్తూ ఉంటే కనుక స్టాక్ ఈస్ డెఫినెట్లీ ఆన్ వే టు 150 rupees అండి. అయితే డెఫినెట్లీ ఆయన హైలో కొన్నారు కాబట్టి ఎప్పుడు మార్కెట్ లో ఏ బిగ్ మూవ్స్ వస్తాయో మనకి తెలియదు కాబట్టి అరౌండ్ 65 to 68 మధ్యలో ఆయన రిస్క్ అప్టైట్ బట్టి ట్రైలింగ్ స్టాక్ పెట్టుకుని హోల్డ్ చేస్తే 150 కెన్ బి ద టార్గెట్. ఓకే మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, అడగండి. హలో సార్, శివకుమార్ అంటే శుభకాని. అడగండి అడగండి. నాది ఎన్హెచ్పిసి ఉంది సార్, ఎన్హెచ్పిసి ఎఫ్ఎస్ఎల్లో. ఎన్హెచ్పిసి ఆమెకి ఎఫ్ఎస్ఎల్ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఓకే. ఆమెకి కేపీఐ గ్రీన్ ఎత్తుకోవచ్చా అంట ఈ రేట్లో? ఇప్పుడు కేపీఐటి ఇప్పుడు కొంటారా? కేపీఐ గ్రీన్ అవును సార్. కేపీఐ గ్రీనా? అవును కేపీఐ గ్రీన్ కొంటారు. ఎన్హెచ్పిసి ఎఫ్ఎస్ఎల్ ఆల్రెడీ ఉన్నాయి, లాభంలో ఉన్నారా ఈ రెండు? ప్రెజెంట్ రేట్లోనే ఉన్నాయి. రామకృష్ణ గారు, ఎన్హెచ్పిసి పరిస్థితి హోల్డ్ చేయొచ్చా? ఎన్హెచ్పిసి హోల్డ్ చేయొచ్చండి. మల్టిపుల్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఈ స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 94.38 నిన్న క్లోజింగ్ ప్రైస్.
సో ఈ స్టాక్ ని ప్రస్తుతం హోల్డ్ చేయమని చెప్తానండి. అట్లీస్ట్ ఒక 6 మంత్స్ టైం ఫ్రేమ్ కి హోల్డ్ చేస్తే ఈ స్టాక్ లో రిటర్న్స్ బాగానే ఉండే అవకాశం. కేపీఐ గ్రీన్ ఎనర్జీ కుటుంబారు కొనొచ్చా ఇక్కడ? ఇది ఫ్యాన్సీ ఉందండి స్టాక్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఈ స్టాక్స్ అన్ని కూడా బట్ ర్యాలీ ఎంత అయినాయి, 4 టైమ్స్ 5 టైమ్స్ పెరిగినాయి. కేపీఐ గ్రీన్ కూడా 250 నుంచి దాదాపు 1100 వరకు వెళ్ళి అనమాట. ఇప్పుడు కాస్త కరెక్ట్ లో ఉంది, కానీ ఎప్పటికప్పుడు ఆర్డర్ బుక్ బిల్డప్ అవటం అండ్ ఎగ్జిక్యూషన్ కూడా కాస్త బాగానే ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ రిఫ్లెక్ట్ చేస్తున్నాయి ఎప్పటికప్పుడు అనమాట. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ కూడా ప్రాఫిట్ డబుల్ అవటం కూడా మనం చూసాం. కాబట్టి స్టార్ట్ బయింగ్ అండి, బట్ బీ ప్రిపేర్డ్. హై బీటా స్టాక్స్ కాస్త స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 8:15 కొంటా ఉంటే స్ట్రిక్ట్లీ అరౌండ్ 750 స్టాప్ లాస్ అని పెట్టుకుని బై చేయమని చెప్పేసి అనమాట. 801 కనుక సపోర్ట్ తీసుకోలేకపోతే కిందకు వచ్చేస్తుంది, 750 కూడా వచ్చేస్తుంది. టెక్నికల్గా వీక్గా ఉంది కేపీఐ గ్రీన్, అది దృష్టిలో ఉంచుకోండి. ఆ వీక్నెస్ నుంచి బయటపడిన తర్వాతే ర్యాలీ ఉంటుంది. బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం. ట్వంటీ 5056 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకు నిఫ్టీలో, ఆర్ 25,060-65, ఒక 140 పాయింట్ల పాజిటివ్ ఓపెనింగ్ మనకు కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సెన్సెక్స్ కూడా ఇదే పరిస్థితిలో ఉంది. సో పాజిటివ్ ఓపెనింగ్ రాబోతోంది, కాకపోతే ఇది నిలబడుతుందా లేదా ఇది అడిగి చూద్దాం మన రాజేష్ పాల్వియా గారు జాయిన్ అయ్యారు మనతో. గుడ్ మార్నింగ్ రాజేష్ జీ. సో వాట్స్ గోయింగ్ టు బి ది ట్రెండ్ టుడే ఆఫ్టర్ యెస్టర్డేస్ నిఫ్టీ లాస్? గుడ్ మార్నింగ్ వసంత్ జీ, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో వి మే సీ అ పుల్ బ్యాక్ యాక్షన్ యాజ్ వి హావ్ సీన్ అ స్మార్ట్ రికవరీ ఇన్ ద గ్లోబల్ మార్కెట్ ఇన్ ద ప్రీవియస్ డే. దో డో హెస్ టేకన్ అ డిప్ ఇన్ ఎర్లీ ట్రేడింగ్ సెషన్, బట్ ఇన్ ద లెటర్ హాఫ్ వి హావ్ సీన్ వెరీ స్మార్ట్ రికవరీ ఫార్ నాస్డాక్ యాజ్ వెల్ యాజ్ ఫార్ ద డో జోన్స్. సో ఐ థింక్ the same kind of you know behavior we are going to witness, though we have nifty weekly option expiry today. So looking at the data setup, 25150 to 25200 is the key supply zone at this juncture for nifty. So that level needs to watch closely at this level. 25200 may act as a major supply zone for minor pullback action, but I think if we able to surpass 25200, I think there would be a short covering action in the market, and then possibly Nifty may attempt to move further higher to 25,350-400 kind of level also. So our market is still, if we compare with the global market, is still in the stable comfort zone. Almost we able to defend the important support area of 25,000 in this decline, and on the Bank Nifty again now we are almost back to 51,000 level. So I think both indices may give some pullback action. So, Vasanji, what I'll suggest here for Nifty, don't buy today's expiry option. 19th September, next weekly expiry option, you can try to trade. Okay. 25,000 strike price of 19th September expiry you can buy, which was close at almost around 125 rupees. So, here one can focus to buy this call. This is a call option, right? Call option of 25,000 strike, okay. Of 19th September expiry, right? Not of this week, next week expiry. Okay, because again in 19th September we will capture the outcome of Fed meeting also. So yes, that's why we are focusing on 19th September, because expectation is there of the rate cut, and 25 bips is very certain. But if it comes to 50 bips, so I think we could see a good rally in the market. So that's why we are playing for 19th September at this juncture. True. 125 was the previous day close. So you can buy in range of 125-110 is the range for buying this call option. And keep your stop loss around 75 rupees. Positional target in next couple of days, we could see towards 200-220 kind of target we could see for this call option of 25,000 strike. So focus on 19th September call option for Nifty. Again, for Bank Nifty also, I would suggest, because Bank Nifty is looking a little attractive at this juncture. So I think those who wants to play in Bank Nifty, they can buy 18th September, means next week expiry, of 51,200 strike call option, which was close at around 293 rupees. Here you can deploy some long trade.
With you can buy and accumulate 293 to 265 is your buying range. Your stop loss should be placed at around 210. We are projecting target towards 400 to 440 for this call option. So you can focus on 51,200 strike call option also in the Bank Nifty. Our stop loss for Bank Nifty spot is placed at around 50,800 till Bank Nifty is holding above 50,800, 850 zone. I think there is a possibility of up move. And for Nifty, our stop loss is placed at around 24,950. Okay, so next series Nifty call option is common. 25,000 call option between the premium range of 110 to 125. Target 200 to 220 rupees vache avakasam, stop loss 75 rupees premium vachinappudu stop loss hit avutundi. Bank Nifty kuda current week 18th September week 51,200 call option teeskomantunnaru for a target of 400 to 440. Okay, any stock ideas, Rajeshji? Yeah, so pharma is a space where continuity of uptrend is there. So I think Laurus Lab one can focus. Here we could see good run up. Laurus Lab has already managed to give breakout and 500 is the immediate support area on the downside. So I think with stop loss of 497, Laurus Lab can be looked at to, you know, buy. 525 to 530 would be the positional target for Laurus Lab. Another stock that we like is Havells. There is a continuity of uptrend in the previous day also. We have seen good smart rally in the stock. And I think in this volatile market, consumption theme is, you know, going very well. And a lot of traction is happening in this stock. So Havells is also buy for okay. Upside target of 2000 to 2020. Your stop loss should be placed at around 1920. And the third stock that we like is United Spirit. Liquor stocks are also doing good. Most of the liquor stocks have done well, and United Spirit is almost trading near to its all-time high trajectory. So we could see continuity of uptrend in this stock. Possible target towards 1580 to 1600. Your stop loss should be placed at around 1510. And the third and the fourth stock that we like is from the telecom space. And stock is Indus Tower. Though stock has corrected in last couple of days, but again, looking at the setup, stock is almost holding its near-term moving averages. So I think Indus Tower can be looked at to buy. Here we could see a pullback action. 422 should be your stop loss and possible target on the higher side. We could see towards 445 to 450 also. Okay, Indus Towers with a target of 450 konukochu, stop loss 422. Itara ఐడియాస్లో యునైటెడ్ స్పిరిట్స్, హావెల్స్, లారస్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా బై కాల్స్. ఓకే రాజేష్ జీ, లెట్స్ టేక్ సమ్ మెయిల్స్. దేర్ ఇస్ వన్ మోర్ కాలర్. ఓకే, హలో. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి సుబ్రహ్మణ్యం. నేను హెచ్ఎఫ్సిఎల్, ఐఎఫ్సిఏ 500 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నాను సార్. ఓకే, హెచ్ఎఫ్సిఎల్ అండ్ ఐఎఫ్సిఏ. హెచ్ఎఫ్సిఎల్ 78 రూపీస్ దగ్గర తీసుకున్నాను, ఐఎఫ్సిఏ 15 రూపీస్ దగ్గర తీసుకున్నాను. అవి హోల్డ్ చేయమంటారా లేదంటే అవి సెల్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని సుజలాన్ ఎనర్జీ తీసుకోమంటారు సార్? సుజలాన్ ఎనర్జీ కొంటారు. రామకృష్ణ గారు, హెచ్ఎఫ్సిఎల్, ఐఎఫ్సిఐ హోల్డ్ చేయొచ్చా? హెచ్ఎఫ్సిఎల్, ఐఎఫ్సిఐ. ఓకే అండి, హెచ్ఎఫ్సిఎల్ స్ట్రాంగ్ గానే ఉందండి, ట్రేడ్ అవుతుంది 147 దగ్గర ఈ రోజు ఓపెనింగ్ చూపిస్తుంది. సో ఓవరాల్ గా స్ట్రెంగ్త్ చూపిస్తుంది అండి, హోల్డ్ చేయొచ్చండి, కంపల్సరీ హోల్డ్ చేయాలి. తర్వాత ఐఎఫ్సిఐ చూస్తే, ఐఎఫ్సిఐ కూడా కొంత కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ ర్యాలీ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ స్టాక్ లో సపోర్ట్ తీసుకుంది, 68-67 ఆ ప్రాంతాల సపోర్ట్స్ తీసుకుంది. సో రెండు స్టాక్స్ ని హోల్డ్ చేయమని చెప్తాను. హోల్డ్ చేయొచ్చు రెండు కూడా. హెచ్ఎఫ్సిఎల్ 159 క్రాస్ కావాలి. 159 క్రాస్ అయితే ఒక అప్ ట్రెండ్ అనేది మనకు స్థిరపడుతుంది. లేని పక్షంలో ఈ బిట్వీన్ 135-160 ఈ మధ్యలోనే కదలాడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంత పేషెన్స్ టెస్ట్ చేస్తుంది, అది గమనించండి. ఓకే, ఈమెయిల్ చూద్దాం. శ్రీలత ఖమ్మం నుంచి, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షే 2800 షేర్స్ ఉన్నాయి. ఏ ప్రైస్లో అనేది రాయాలి కదా. సరే రాజేష్ జీ, హౌ ఈజ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్? సో
it's a low beta stock. Stock is in downtrend, but since last couple of weeks, stock is trying to hold the immediate support area, which is placed at around 38 to 40 range, which is the important and critical support area for the stock. So if it continues to hold above 40 level, I think some pullback action we could see, but on the higher sides, 45, 46 is the resistance area. So until the stock dot crosses above 46, it may remain in the consolidation only. So some more time it will take. So keep your stop loss at around 38 to hold the position. Okay. Giri adugutunnaru, Cipla 100% profit loan naru, Divi's 25% profit loan naru. Inka hold cheyala profit book chesukochu. Hold cheyandi. Pharma stocks lo ippudu manaku chakkati rally anedi modalaindi. Deenni miss avutaru. Meeru ikkada gana profit book chesukunte. Okay. Nifty open ayindi with 112 పాయింట్స్ లాభం కనిపిస్తుంది ఈ సమయంలో. బ్యాంక్ నిఫ్టీ కూడా 200 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ 350 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అనుకున్నట్లుగానే ఈ బసెస్ కంపెనీల స్టాక్స్లో లైక్ ఒలెక్ట్రా, జేబీఎం ఆటో ఇటువంటి కౌంటర్స్లో ఒక మంచి బయింగ్ అనేది కనిపిస్తుంది. ఈ రెండు కౌంటర్స్ కూడా స్ట్రాంగ్గా మనకు ఓపెన్ కావడం చూస్తున్నాం. వీటితో పాటు ఇతర స్టాక్స్లో హెచ్సిఎల్ టెక్, విప్రో, ఓఎన్జిసి ఇవి మనకు నిఫ్టీ స్టాక్స్లో లాభాలతో కనిపిస్తున్నటువంటి కౌంటర్స్. బీపీసీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇటువంటి కౌంటర్స్ అన్నీ కూడా మనకు లాభాలతో ఓపెన్ అయ్యాయి. టెక్ మహీంద్రా స్టీల్ స్టాక్స్ మనం అనుకున్నాం యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తున్నారని, దాంతో స్టీల్ స్టాక్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి. పిఎన్బి, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటువంటి స్టాక్స్లో కొంత నిన్న పిఎస్సి బ్యాంక్స్ చాలా వీక్గా ట్రేడ్ అయ్యాయి. వాళ్ళ కొద్దిగా మనకు ఓపెనింగ్లో ఆ స్ట్రెంత్ కనిపిస్తుంది. హొనాసా కన్జ్యూమర్ ఈజ్ డౌన్ 4%. ఇందులో ఒక బ్లాక్ డీల్ జరగబోతోంది. ప్రిజమ్ జాన్సన్ నిన్న పెరిగింది స్టాక్, ఇవాళ 2% డౌన్. మ్యాక్స్ ఫినాన్షియల్, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, జెడ్ఎఫ్ కమర్షియల్, సెలో వరల్డ్, సఫారీ ఇండస్ట్రీస్, చాలెట్ హోటల్స్ ఇటువంటి కౌంటర్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. టాటా స్టీల్, బికాజీ ఫుడ్స్, సిఈ ఇన్ఫోసిస్టమ్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, పిఎన్బి హౌసింగ్, మెట్రో బ్రాండ్స్, రూట్ మొబైల్, ఒలెక్ట్రా, వైభవ్ గ్లోబల్, వరుణ్ బెవరేజెస్, ఎరిస్ లైఫ్ సైన్సెస్, కేన్స్ టెక్నాలజీస్ ఇలాంటి కౌంటర్స్ అన్నీ కూడా మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా పాజిటివ్గా ప్రారంభమైంది. భారతీ ఎయిర్టెల్ పాజిటివ్గా ఉంది. అలాగే టెక్ మహీంద్రా 1% అప్. ఇవాళ ఓపెనింగ్ బాగుంది. రాజేష్ జీ, I think market has opened in expected line, and the way market has opened about 25,000 level, I think if it's stay for another 15-20 minute about 25,000 level, so I think some short covering action we could see. And as we were projecting, like 25,100 to 150 could be the possible range for Nifty spot during the day itself. So I think next 10 minute if we hold above 25,000 level or 24,970 kind of level, I think short covering may trigger in the market. Though we have suggested that call option that has opened already with the positive note, I think it's now trading at around 170-172 kind of level. So I think here one can focus. We have already suggested some rates to buy and accumulate. So I think if you get any dip, initial dip, you should try to buy and accumulate that call option. And again, in the Bank Nifty, the call option of 51,200 is now trading at around 330-335 kind of level. So I think if you get any dip towards 300 kind of level, you can again look to buy this call option for Bank Nifty. We believe that short covering action may take place during the second half. So I think you can buy and accumulate stocks. Bharti Airtel is also looking promising from the telecom space. After this opening, I think one can deploy some long trade in Bharti Airtel also. As you were talking about EV related stocks, so I think one midcap's interesting stock, that is Servotech. They are into charging station. They are into charging station for EV vehicles. Okay. So Servotech is a midcap stock where one can buy and accumulate for investment perspective. Here we feel that this stock may give good return going forward. 180 to 200 is our positional target for Servotech. Buy and accumulate, your stop loss should be placed at around 110 rupees. Oh, 200 rupees is the target. Servotech power, ఈ కంపెనీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉందట. సో దీన్ని కొనమని రాజేష్ గారి సలహా. ఫర్ ఏ టార్గెట్ ఆఫ్ ఆల్మోస్ట్ 200 రూపీస్, యాజ్ ఆఫ్ నో 140-145 ఇలా ఉంది. 110 రూపీస్ స్టాప్ లాస్తో పొజిషన్ తీసుకోవచ్చు. ఫార్మా స్టాక్స్లో కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కొనసాగుతోంది. అరబిందో ఫార్మా, అలాగే సుజలాన్ ఎనర్జీ చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్న స్టాక్ ఇది. 5% అప్పర్ సర్కిట్లో ఉంది.
పిఐ ఇండస్ట్రీస్ పెరిగింది, వరుణ్ బెవరేజెస్ పెరిగింది, అండ్ ఒలెక్ట్రా ఈజ్ నౌ ఆల్మోస్ట్ 1685 రూపీస్. ఎస్ఎంఎస్ ఫార్మా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది స్లైట్లీ. అండ్ మాస్టిప్ ఈజ్ వన్ మోర్ కంపెనీ. సెమీకండక్టర్ కంపెనీస్లో నిన్న మంచి అప్ మూవ్ చూసాం. ఈరోజు కూడా ఆర్ఐఆర్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మాస్టిప్ కావచ్చు, ఇటువంటి కౌంటర్స్లో మంచి కొనుగోళ్ళు అనేవి కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ ది సెమీకాన్ పాలసీ. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. వినోద్ చౌదరి అడుగుతున్నారు, ఐటిడి సిమెంటేషన్, సిజీ పవర్, ఆర్చియన్ కెమికల్స్, హెచ్బిఎల్ పవర్, జూపిటర్ వ్యాగన్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఇవన్నీ కూడా హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా, అక్యుమిలేట్ చేయొచ్చా? ఇంకా మన రామకృష్ణ గారు, ఐటిడి సిమెంటేషన్ 485లో ఆయన దగ్గర ఆల్రెడీ 50 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, ఇంకా అక్యుమిలేట్ చేయొచ్చా? మంచి కంపెనీ అండి, ఫండమెంటల్ గుడ్ కంపెనీ, బట్ టెక్నికల్ ఎలా ఉంది? హోల్డ్ చేయొచ్చండి, మల్టిపుల్ సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఈ స్టాక్ ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. రీసెంట్ గా కొంత స్టాక్ లో చూసాము, అయినప్పటికీ స్టాక్ హోల్డ్ చేయమని చెప్తాను. హోల్డ్ చేయొచ్చు, అక్యుమిలేట్ చేయొచ్చా, కొనొచ్చా? ఇక్కడ ఏమైనా సపోర్ట్ ఎక్కడ కనిపిస్తుంది? 400 ఇమీడియట్ సపోర్ట్స్ అయితే 459 465 మధ్యలో ఇమీడియట్ సపోర్ట్స్ ఉన్నాయండి. సో అక్యురేట్ గా బై చేయాలంటే 455-460 మధ్యలో బై చేయొచ్చు. రాసినవన్నీ కూడా మంచి స్టాక్స్, మీరు పేర్కొన్నటువంటివన్నీ కూడా. ఈఎంఎస్ గురించి అడుగుతున్నారు, వన్ ఆఫ్ ది ఈఎంఎస్ స్టాక్స్ సుధా ఏపూరి, విచ్ వన్ ఈజ్ బెటర్? దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ అండి, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, కేన్స్ టెక్నాలజీస్, ఈ రెండు నాకు టాప్ ఆఫ్ ది మైండ్ కనిపిస్తున్న కంపెనీస్. రాజేష్ జీ, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు బై పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఎట్ వాట్ ప్రైస్ కెన్ దే బై? I think we have seen very strong rally in this stock, and the way stock is moving across all time frame, there is a continuity of uptrend, and we believe that, you know, this stock may exhibit a good amount of rally going forward also. So I think any minor dip should be used as a buying opportunity. I think 580 to 570 is the appropriate level if you want to buy in a minor decline. If you get opportunity to buy around those level, would be a attractive level to re-enter. 550 should be your stop loss, and the way stock is moving up, I think long term target for this stock can be looked at towards 750-800 kind of zone also. Okay. Ravi Prakash Hyderabad nunchi, Satin Credit Care 180 rupees lo 2 years ga hold chestunnaru, Axita Cotton kuda unnai 21 rupees lo. Rangakrishna gar, Satin Credit paristhi enti? Baga వీక్ ఉందండి స్టాక్, చాలా వీక్ ఉంది. చాలా అంటే ఇంత మంచి బుల్ మార్కెట్స్ లో కూడా స్టాక్ పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వటం లేదు, అట్లాగే క్వార్టర్ రిజల్ట్స్ ఇవి కూడా మ్యూటెడ్ గా ఉన్నాయి. సో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి, స్టాక్ లో బిలో 200 ట్రేడ్ అవుతూ ఉంటే ఈ స్టాక్ లో ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే, బిలో 200 అయితే ఈ స్టాక్ ని ఎగ్జిట్ అయిపోండి. వీక్ స్టాక్స్ లో ఉన్నారు మీరు. మాధవి లత అడుగుతున్నారు, టాటా మోటార్స్ 500 shares 290లో కొన్నారు. రాజేష్ జీ, కెన్ షీ బుక్ ప్రాఫిట్స్ ఇన్ టాటా మోటార్స్, పర్చేస్ డెట్ 290? ఇఫ్ హొరైజన్ ఇస్ ఫర్ లాంగ్ టర్మ్, ఐ థింక్ షీ మే రిమైన్ ఇన్వెస్టెడ్ ఇన్ ద స్టాక్, దో దేర్ వాస్ సమ్ కరెక్షన్ ఇన్ రీసెంట్ పాస్, బట్ ఐ థింక్ లాంగ్ టర్మ్ ట్రెజెక్టరీ ఇస్ స్టిల్ ఇంటాక్ట్ ఫర్ ద స్టాక్. స్టాక్ ఇస్ కరెక్టింగ్ సిన్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్, సో బట్ again I think 950 is the level where she can place the stop loss. If it's not breaks below 950, I think she may remain to hold this stock, and once this stock again, you know, manages to cross above 1020, I think we could see again, you know, buying traction in this stock, and possibly on a longer term perspective stock may you know, move further higher to 1150, even 1200 kind of level also. So my advice would be trail now, stop loss at 950. If it slips below to 950, then try to book some profit. But if you want to hold it for long term perspective, I think there is no as such, you know, worry in terms of holding the long term kosam Tata Motors ni hold cheyochu, endukante indlo oka value unlock ay avakasam kuda kanipistundi. Next 6 months lo passenger vehicle business ni commercial business ni kuda rendittini separate chesi demerge chese avakasam undi. Kakinada nunchi Hari Raju, Piramal Pharma 4000 షేర్లు 97 రూపాయలు కొన్నారు, చక్కటి మంచి ఎంట్రీ తీసుకున్నారు మీరు. రామకృష్ణ గారు, ప్రాఫిట్ ఏమన్నా బుక్ చేసుకోవచ్చా ఇక్కడ పిరమల్ ఫార్మా? పిరమల్ ఫార్మా ప్రస్తుతం 232 దగ్గర ఉందండి, అంటే
మీన్ రివర్షన్ కండిషన్ లో ఉంది, అంటే చాలా దూరం ఉంది, మూవింగ్ యావరేజెస్ చాలా దూరం ఉంది. మీరు అన్నట్టు ప్రాఫిట్ బుక్ చేయదలుచుకుంటే చేసుకోవచ్చు అండి, మంచి లొకేషన్ ఏది ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. కాకపోతే ఏంటంటే ఫార్మా సెక్టర్ చాలా బుల్లిష్ గా ఉండటంతో ఈ స్టాక్స్ సడన్ గా హైయర్ లెవెల్స్ కూడా చాలా స్పీడ్ గా వెళ్లే ఛాన్స్ ఉంది. సీరియస్ గా మనీ అవసరం అయితేనే ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తాను. కరెక్ట్. గీత అడుగుతున్నారు, జొమాటో 5000 షేర్స్ పర్చేజ్ ఎట్ 250 rupees, ఎట్ వాట్ ప్రైస్ కెన్ ఐ సెల్? రాజేష్ జీ, జొమాటో ఎట్ 250, ఐ థింక్ హోల్డ్ ద పొజిషన్. స్టాక్ ఇస్ ఇన్ క్లియర్ అప్ ట్రెండ్. ద ఇనిషియల్ ద వాట్ ఎవర్ డిప్ విచ్ వీ హావ్ సీన్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్, అగైన్ స్టాక్ ఇస్ అప్రోచింగ్ టు ఇట్స్ ఆల్ టైమ్ హై ట్రెజెక్టరీ. And I think the Blinkit business is also doing good, and the way this new age companies are doing good in last couple of months, we believe that, you know, Zomato would be an outperforming stock and possible target towards 310 to 320 we could see in Zomato. So I think at this juncture I would suggest to trail the stop loss towards 268 and continue to hold the position. I think 300 plus kind of target we can see in Zomato. 300 rupees టార్గెట్ ప్రైస్తో జొమాటోని హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ రాజేష్ జీ, సీ యూ ఆన్ సండే ఎట్ ది వర్క్షాప్. యా యా, డెఫినెట్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు జాయిన్ దట్ ఈవెంట్ అండ్ ఐ థింక్ ఐ వుడ్ ట్రై టు షేర్ సమ్ ఆఫ్ ఇన్సైడ్ హౌ టు పిక్ ద ట్రేడ్స్ అండ్ ఆల్. సో ఇట్ వుడ్ బి, ఐ థింక్ ఇట్ వుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్ సెషన్ ఫర్ ఆల్ యువర్ వ్యూవర్స్. అండ్ యాజ్ వి ప్రిడిక్టెడ్ దట్ నిఫ్టీ అగైన్ యు నో మూవింగ్ టువర్డ్స్ 25,065 లెవెల్ ఎట్ దిస్ మోమెంట్, 145 point up. So I think that call option is doing good. Initial dip, you got opportunity to buy around 156. That was the low for that call option for Nifty. So I think hold on that position and keep trying to trade in any minor dip in that call option. I think that trade would give profitable trade. Yep. 220 is the target for that call option. Okay, 25,000 call option ni positions తీసుకోవచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్ జీ, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మిమ్మల్ని కూడా వర్క్షాప్లో కలుస్తాం. అండ్ ఆఫ్కోర్స్ రేపు ఉందనుకోండి, దిస్ వన్ మోర్ డే బిట్వీన్ ది వర్క్షాప్ అండ్ టుడే. సో ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.